వెల్కమ్ టు ఆర్టీవీ. అన్నదమ్ముల గొడవపై క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు ఒక ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ తన సంతానం గురించి అలానే అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవ గురించి అడుగుతూ ఉండగా ఇలా క్లారిటీ ఇచ్చారు మన మంచు విష్ణు గారు. అదేంటి ఇప్పుడు తెలుసుకుందామా. మోహన్ బాబు గారి ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిన విషయమే. మంచు విష్ణు విరానికకి 2008లో వివాహం జరిగింది. వాళ్ళకి 4 పిల్లలు, 2 కమలలు, 2 నార్మల్ పిల్లలు. సో వాళ్ళ పేర్లు ఏంటో తెలుసుకుందామా. సో వీళ్ళ పేర్లు అయితే చాలా డిఫరెంట్ గానే ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా. అరియానా మంచు, వివియానా మంచు, ఐరా మంచు, అవ్రభక్త మంచు అని పేర్లు పెట్టారనమాట మంచు విష్ణు గారు. ఇక వీళ్ళ సంతానం విషయంలో అప్పట్లో మంచి నెట్లో హల్చల్ కింద మారింది. నెట్ అంటే మంచి హాట్ హాట్ గా కూడా నచ్చిందండోయ్. అలా తన సంతానం గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు మంచు విష్ణు గారు. ఇక షోలో మన యాంకర్ మంచు విష్ణు గారిని ఇలా క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు. ఇలా సంతానం అయిన తర్వాత మీ వైఫ్తో ఎలాంటి డిస్ప్యూట్స్ రాలేదా అని చెప్పుకుంటూ వచ్చారు. సో వెంటనే మంచు విష్ణు గారు నాకు ఇంకొక 2 పిల్లలు కావాలి విన్ను అంటూ చెప్తుంటే వెళ్ళి వేరే వాళ్ళని చూసుకో అని ఆఫర్ ఇచ్చినట్టుగా చెప్తూ వచ్చారు మన మంచు విష్ణు గారు. ఇంతకన్నా మంచి బంపర్ ఆఫర్ ఇంకెక్కడ దొరుకుతుందని చెప్పి చిన్న ఫన్ టు ఫన్ మాట్లాడుకున్నారనమాట యాంకరు అలానే మంచు విష్ణు గారు. మంచు లక్ష్మి చేసే దాంట్లో 10% మేము చేసినా కూడా చమ్డాలు ఒలిచేస్తారు డాడీ అంటూ ఒక వ్యాఖ్యత చేసుకుంటూ వచ్చారు. కానీ అప్పట్లో అంటే కూతురికి తండ్రికి ఉన్న అనుబంధం అలాంటిది. ఆ విషయంలో వస్తే నాకు కూతురు పుట్టేంత వరకు తెలీదు ఆ అనుబంధం ఎలా ఉంటుందో అని అంటూ మంచు విష్ణు గారు చెప్పుకుంటూ వచ్చారు. నిజమే కదా, అసలు తండ్రికి కూతురికి ఎంత మంచి బాండ్ ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఆ హ్యాపీనెస్ని ఫీల్ అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పటికీ మంచు విష్ణు గారికి కూడా తెలిసిపోయింది అనమాట. సో దీనిపైన కూడా క్లారిటీ ఇచ్చేశారు మన మంచు విష్ణు గారు. సో దీని తర్వాత యాంకర్ ఒక ఘాటైన క్వశ్చన్ అయితే అడిగేశారు. విష్ణు నిన్ను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పు అంటూ ఒక ఘాటైన వ్యాఖ్య చేశారు యాంకర్. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో నీకు మీ తమ్ముడికి గొడవలు అవుతున్నాయంట కదా అంటూ అడిగేశారు సూటిగా. దానికి మంచు విష్ణు గారు కోట్ తీసి ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి అంటూ హాట్గా కమెంట్ చేశారు మన విష్ణు బాబు. సో దానికి నెట్టింట మంచి హల్చల్గా నడుస్తూ ఉంది. మరి చూద్దాం ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏం ఘాటుగా సమాధానం ఇచ్చారో, మరి యాంకర్ దానికి ఎలాగ రెస్పాండ్ అయ్యారో అవన్నీ వెచ్చి చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్.